హాయ్ ఫ్రెండ్స్, నా పేరు బాలు. మీరు చూసినది గీకీ బాలా టెక్ ఛానల్. సో ఈ రోజు వచ్చేసి మనము సిబిల్ స్కోర్ గురించి తెలుసుకుందాం. సో సిబిల్ స్కోర్ అంటే మనకు చాలా మందికి తెలియదు, బట్ ఇది ఎప్పుడు యూజ్ అవుతుందంటే మీరు ఎప్పుడైనా బ్యాంకుకి వెళ్ళి మీరు లోన్ తీసుకోవాలనుకున్నా కూడా మీకు ఇది అనేది చాలా అవసరమవుతుంది. సో అప్పుడు వచ్చేసి వాళ్ళు బ్యాంక్ వాళ్ళు మనకు సిబిల్ స్కోర్ని చెక్ చేస్తారు. చెక్ చేసి మనకు సిబిల్ స్కోర్ ఎంత ఉంది, సో మనకు లోన్ ఇవ్వాలా లేదా అనేది వాళ్ళు ఆలోచించుకొని మనకు లోన్ అనేది ఇస్తారనమాట. సో సిబిల్ అంటే ఏంటంటే మనకు క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇండియా లిమిటెడ్ అనమాట. సో ఈ సిబిల్ టీమ్ వాళ్ళు వచ్చేసి మనకు ప్రతి ఒక్కరికి మనకు సిబిల్ స్కోర్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో ఇది ఎలా ప్రొవైడ్ చేస్తారంటే మనము రుణం తీసుకుంటాం కదా, అంటే లోన్ తీసుకుంటాం కదా. సో ఆ లోన్ తీసుకున్న తర్వాత మనము కరెక్ట్ అంటే ఇన్ టైంలో కట్టినామా లేదంటే లేటుగా కట్టినామా, సో దాన్ని బేస్ చేసుకొని మనకు ప్రతి ఒక్కరికి మనకు ఈ సిబిల్ స్కోర్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఈ వీడియోలో మనము సిబిల్ స్కోర్ అంటే ఏంటి అవనేది తెలుసుకుందాం. సో సిబిల్ స్కోర్ అనేది సిబిల్ వాళ్ళు వచ్చేసి వాళ్ళు ప్రొవైడ్ చేశారు మనకు. సో ఇది వచ్చేసి మనకు 300 నుంచి 900 రేంజ్ మధ్యలో అనేది ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి మనకు ఎలా ప్రొవైడ్ చేశారంటే మనం ఇంతకుముందు మనం లోన్ తీసుకుంటాం కదా, ఆ లోన్ అనేది తీసుకున్నా లేదంటే క్రెడిట్ కార్డు యూజ్ చేస్తుంటాం కదా, సో వాటి కరెక్ట్ ఇన్ టైంలో పే చేస్తున్నావా లేదంటే లేట్గా మనం లోన్స్ అనేది పే చేస్తున్నావా, సో దాని మీద ఆధారపడి ఉంటుంది అనమాట. సో దాన్ని బేస్ చేసుకొని ఈ క్రెడిట్ అదే సిబిల్ టీమ్ వాళ్ళు అనేది మనకు ఈ సిబిల్ స్కోర్ అని ప్రొవైడ్ చేస్తారనమాట. సిబిల్ స్కోర్ అనేది మనకు 36 నెలల క్రితము మన లావాదేవీలు ప్రతి ఒక్క వ్యక్తికి లావాదేవీలు అంటే లోన్ ఎంత కట్టారు, ఎంత తీసుకున్నారు, ఎంత పే చేశారు, ఇన్ టైంలో పే చేశారా లేదా, దాన్ని బేస్ చేసుకొని మనకు సిబిల్ స్కోర్ అనేది నిర్ణయిస్తారనమాట సిబిల్ టీమ్ వాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి మనము ఈ సిబిల్ స్కోర్ అనేది ఎక్కువగా అంటే సిబిల్ స్కోర్ ఎక్కువగా ఉండడం వల్ల మనకు ప్రయోజనాలు ఏమిటి. సో ఇది వచ్చేసి మనకు సిబిల్ స్కోర్ ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే మనకు తొందరగా లోన్ అనేది వస్తుంది, అదేవిధంగా మనకు తక్కువ వడ్డీతో కూడా ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. సో మనకు 750 కంటే ఎక్కువగా ఉందనుకోండి సిబిల్ స్కోరు అంటే క్రెడిట్ స్కోరు, సో మనకు లోన్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి, అదేవిధంగా మనకు తక్కువ వడ్డీతో వస్తాయి. సో మనకి ఇప్పుడు వచ్చేసి 300 నుంచి 900 మధ్యలో ఉంది కదా, సో ఈ రేంజ్లో ఉంటే ఎలా ఉంటుంది అనేది మనం చూద్దాం. 750 నుంచి 900 దాకా ఉందనుకోండి దీన్ని ఎక్సలెంట్ స్కోర్ క్రెడిట్ స్కోర్ అంటారు. సో ఈ రేంజ్లో ఉన్న ఈ మధ్యలో ఉందనుకోండి మీ క్రెడిట్ సిబిల్ స్కోరు, సో మనకు ఏ లోన్ అయినా వస్తుంది, అదేవిధంగా తక్కువ వడ్డీతో మనకు తక్కువ ఇంట్రెస్ట్తో మనకు లోన్ అనేది ఇస్తారనమాట. 700 నుంచి 749 మధ్యలో ఉంటే దాన్ని గుడ్ స్కోర్ అంటారు. సో దీని ద్వారా కూడా మనకు ఎటువంటి లోన్ అయినా ఇస్తారు, అంటే ఈ స్కోర్ 700 నుంచి 749 మధ్యలో ఉంటే దీన్ని గుడ్ స్కోర్ అంటారు. సో ఈ మధ్యలో ఉంటే మనకు ఎటువంటి లోన్ అయినా ఇస్తారు, బట్ ఏంటంటే మనకు కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్తో లోన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. 650 నుంచి 699 మధ్యలో ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళని ఏమంటారంటే ఫెయిర్ స్కోర్ అంటారు. సో ఇలాంటి స్కోర్ కానీ మనకు ఉందంటే, సో ఇలాంటి వాళ్ళకు వచ్చేసి మనకు 3 రకాల లోన్స్ ఉన్నాయి, మనకు సెక్యూర్డ్ లోను, లేదా నెక్స్ట్ వచ్చేసి అన్సెక్యూర్డ్ లోను, నెక్స్ట్ క్రెడిట్ కార్డ్ మీద బేస్ చేసుకొని మనకి లోన్స్ ఇస్తారనమాట. సో ఇందులో వచ్చేసి మనకు అన్సెక్యూర్డ్ ప్లస్ సెక్యూర్డ్ లోన్ సారీ క్రెడిట్ కార్డ్ బేస్ చేసుకొని మనకు లోన్ ఇస్తారు కదా, సో ఈ 2 లోన్స్ అయితే మనకి ఇవ్వరు. సో అన్సెక్యూర్డ్ అంటే మనకు ఇప్పుడు మన స్వతహాగా అంటే మన సొంత ఖర్చుల కోసం చదువు కానీ లేదంటే, సో ఇలాంటి వాటి కోసం అయితే మనకు అన్సెక్యూర్డ్ లోన్ ప్రొవైడ్ చేశారు. మనకు ఫెయిర్ అంటే 600 నుంచి 649 రేంజ్లో ఉంటే మన క్రెడిట్ స్కోరు ఇవైతే ప్రొవైడ్ చేశారు, అదేవిధంగా క్రెడిట్ కార్డ్ మీద కూడా మనకు లోన్స్ అయితే ఇవ్వరు. బట్ ఏంటంటే మనకు సెక్యూర్డ్ లోన్ మాత్రమే ఇస్తారు. సో సెక్యూర్డ్ లోన్ అంటే ఇప్పుడు మనకి కార్లు కానీ లేదంటే 2-వీలర్స్ కానీ, సో అలాంటివి తీసుకుంటాం కదా, అలాంటి వాటి కోసం అంటే అలాంటివి తీసుకుంటే మనకు ఈ లోన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఈ బిలో 550 ఉందనుకోండి, సో మనకు లోన్ అయితే అంతగా రాదు, అంటే ఏ బ్యాంకులు కూడా మనకు లోన్ ఇవ్వడానికి అయితే మక్కువ చూపవు, అసలు వచ్చే అవకాశాలు అయితే ఉండవు. కాబట్టి మీరు సిబిల్ స్కోర్ అనేది డెఫినెట్గా మోర్ దెన్ 750 ఉండేటట్లు చూసుకోండి, మీకు డెఫినెట్గా ఎటువంటి లోన్ అయితే ప్రొవైడ్ చేస్తారు, ఖచ్చితంగా లోన్ అయితే మనకు ఇస్తారనమాట. ఇది సిబిల్ స్కోర్ అనేది దేని మీద ఎక్కువ ప్రభావితం చూపిస్తాయి, అంటే ఏ ఫ్యాక్టర్స్ మనకు ప్రభావితం చూపిస్తాయి అంటే, మొదట మనం ఏదైనా లోన్ తీసుకుంటాం కదా, లోన్ తీసుకున్నప్పుడు మనం కరెక్ట్గా అంటే ఇన్ టైం కట్టినామా లేదా, సో దాని మీద ఆ లావాదేవీల మీద ఈ సిబిల్ స్కోర్ అనేది ఆధారపడి ఉంటుంది. సో మనము ఇప్పుడు ఏదైనా లోన్ తీసుకుంటే కరెక్ట్గా అంటే మంత్లీ మనం డ్యూ డేట్ ఉంటుంది కదా, ఆ డ్యూ టైంలో మనం పే చేస్తే డెఫినెట్గా మనకు సిబిల్ స్కోర్ అనేది పెరిగే అవకాశం అనేది చాలా ఉంటాయి. సో ఇది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసి మన సిబిల్ స్కోర్ అనేది దేని మీద ఆధారపడి ఉంటుందంటే,
ఫర్ ఎగ్జాంపుల్ మనం సెక్యూర్డ్ లోన్స్ తీసుకుంటాం కదా, అంటే కార్లకు కానీ లేదంటే వెహికల్స్ కానీ, సో అలాంటి వాటికి మనం తీసుకున్నప్పుడు, సో అలాంటివి తీసుకోవడం వల్ల మనకు సిబిల్ స్కోర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. థర్డ్ పాయింట్ వచ్చేసి మనం అన్సెక్యూర్డ్ లోన్స్, అంటే మనం వ్యక్తిగతంగా అంటే చదువు కోసం, పిల్లల చదువు కోసం కానీ లేదంటే వ్యక్తిగత విషయాల కోసం మనం లోన్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు సిబిల్ స్కోర్ అనేది తగ్గుతుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో అన్సెక్యూర్డ్ లోన్స్ ఎక్కువ తీసుకుంటే మనకు సిబిల్ స్కోర్ అనేది తగ్గుతుంది, బట్ సెక్యూర్డ్ లోన్ తీసుకుంటే పెరుగుతుంది. ఇంకొకటి వచ్చేసి ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఏ లోన్స్ అయినా కానీ ఎక్కువ తీసుకోవడం వల్ల, అంటే మనకు తక్కువ డ్యూరేషన్లో తక్కువ టైంలో ఎక్కువ లోన్స్ తీసుకున్నాం అనుకుని డెఫినెట్గా మనకు సిబిల్ స్కోర్ అనేది తగ్గుతుంది, పెరగదు. కాబట్టి మీరు ఎక్కువ లోన్స్ తీసుకోకుండా అయితే ఉండండి, అంటే మీకు అవసరం ఉంటేనే తీసుకోండి. సో తక్కువ డ్యూరేషన్లో మీరు ఎక్కువ లోన్స్ తీసుకోవడం వల్ల సిబిల్ స్కోర్ అనేది తగ్గుతుంది, ఇది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మనం క్రెడిట్ కార్డ్స్ చాలా మంది యూజ్ చేస్తుంటాం కదా, క్రెడిట్ కార్డ్ కూడా మీరు చాలా మంది అంటే ఎక్కువగా వాడడం వల్ల ఉంటుంది. అంటే మీరు 30% కన్నా ఎక్కువ వాడుతుంటారు క్రెడిట్, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీద 10,000 కదా, సో 10,000 కంటే మీరు 7,000 అట్లా ఎక్కువగా యూజ్ చేస్తున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను. సో అలాంటి టైంలో కూడా మీకు సిబిల్ స్కోర్ అనేది తగ్గే అవకాశాలు ఉంటాయి. సో ఇది కూడా ఒకసారి గమనించుకోండి. సో దీనివల్ల కూడా మీకు సిబిల్ స్కోర్ తగ్గే అవకాశాలు చాలా ఉంటాయి, ఇది కూడా ఒకసారి గుర్తుపెట్టుకో. సిబిల్ స్కోర్ ఎంత బాగుంటే మీకు లోన్ వచ్చే అవకాశాలు చాలా బాగుంటాయి, కాబట్టి మీరు సిబిల్ స్కోర్ అనేది డెఫినెట్ గా మీరు బాగా మెయింటైన్ చేయండి. సో మోర్ దాన్ 750 కంటే ఎక్కువ ఉండేటట్లు చూడండి, ఎందుకంటే మనకు ఎప్పుడు ఏ సమయంలో ఎటువంటి అవసరం వస్తుందో మనకు తెలియదు. కాబట్టి మనం ఇది 750 కంటే మనం సిబిల్ స్కోర్ మెయింటైన్ చేస్తే మనకు బ్యాంకులు కూడా చాలా తొందరగా లోన్ ప్రొవైడ్ చేస్తుంది, అదేవిధంగా మనకు తక్కువ వడ్డీతో తక్కువ ఇంట్రెస్ట్తో మనకు లోన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో మీరు 750 కన్నా ఎక్కువ ఉంటే మీకు లోన్ అయితే ఖచ్చితంగా ఒక బ్యాంక్ వాళ్ళు కొంచెం సమ్ ఇంట్రెస్ట్ అంటే 10 లేదంటే 9 ఇచ్చారనుకుంటే మనం వేరే బ్యాంకులోకి వెళ్ళి మాకు బలం అంటే మనం అడగొచ్చు, బార్గెయిన్ చేయొచ్చు, మాకు తక్కువ లోన్ అంటే మనకు తక్కువ వడ్డీతో తక్కువ ఇంట్రెస్ట్తో లోన్ ఇవ్వండి అని అడగొచ్చు, ఎందుకంటే మనకు సిబిల్ స్కోర్ ఎక్కువ ఉండడం వల్ల. సో సిబిల్ స్కోర్ అనేది చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఈ వీడియోకి అయితే ఇదే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.